స్నేహితులారా రెండు చరరాశుల రేఖీయ సమీకరణాలు అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అనే ఈ వీడియోకి మీకు స్వాగతం ఈ పాఠ్యాంశంలో మనం రెండు చరరాశుల రేఖీయ సమీకరణాన్ని తయారు చేయడం దాన్ని సాధారణ రూపంలో రాయడం నేర్చుకుంటాం పదండి మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం శ్యామ్ మరియు రాధా ఒకే పాఠశాలలో చదువుతారు శ్యామ్ ఇంటి నుండి పాఠశాల దూరం రాధా ఇంటి నుంచి పాఠశాల దూరం కంటే మూడు రెట్లు ఎక్కువ దీన్ని రెండు చరరాశుల రేఖీయ సమీకరణంగా రాయండి ప్రశ్నకు సమాధానమివ్వడానికి మీరు వీడియోను పాజ్ చేయవచ్చు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానమిద్దాం శ్యామ్ ఇంటి నుండి పాఠశాలకు ఎక్స్ దూరం తీసుకోండి మరియు రాధా ఇంటి నుండి పాఠశాలకు వై దూరం తీసుకోండి మనకు ఇవ్వబడింది శ్యామ్ ఇంటి నుండి పాఠశాల దూరం రాధా ఇంటి నుండి పాఠశాల దూరం కంటే మూడు రెట్లు ఎక్కువ అని అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు వై మరియు మనం సాధారణంగా ఈ విధంగా రాయవచ్చు ఇలాంటి మరో ప్రశ్న చూద్దాం రాజు బజార్ నుండి మొత్తం ముప్పై సమోసాలు మరియు కచోరీలు తెచ్చాడు ఒక సమోసా ధర పన్నెండు రూపాయలు కచోరీ ధర పది రూపాయలు రాజు మొత్తం మూడు వందల ఇరవై రూపాయలను దుకాణదారుడికి ఇచ్చాడు ఈ సందర్భాన్ని ఉపయోగించి రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలను సృష్టించండి రాజు తీసుకున్న సమోసాల సంఖ్య ఎక్స్ అని అనుకుందాం మరియు కచోరీల సంఖ్యని వై అని అనుకుందాం అతని వద్ద మొత్తం ముప్పై సమోసాలు మరియు కచోరీలు ఉన్నాయి కాబట్టి మన సమీకరణం అవుతుంది ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ముప్పై సాధారణంగా దీన్ని ఎలా రాయాలి ఇలా ఎక్స్ ప్లస్ వై మైనస్ ముప్పై ఈజ్ ఈక్వల్ టు సున్నా ఈ ప్రశ్న ముగిసిందా ఈ ప్రశ్నలో మరింత సమాచారం ఎందుకు ఇవ్వబడింది దీని నుండి మనం మరొక సమీకరణం చేయగలమా అవునండి ఎలాగో చూడండి మనం ఇప్పటికే సమోసాల సంఖ్యను ఎక్స్ మరియు కచోరీల సంఖ్యను వై అని అనుకున్నాం కాబట్టి ప్రశ్న ప్రకారం ఒక సమోసా విలువ పన్నెండు రూపాయలు ఎక్స్ సమోసాల విలువను తెలుసుకోవాల్సి వస్తే మనం ఏం చేస్తాం మనం ఒక సమోసా ధరను సమోసాల సంఖ్యతో గుణిస్తాం కాబట్టి మొత్తం సమోసాల ధర ఉంటుంది పన్నెండు ఎక్స్ ఇదవుతుంది పన్నెండు ఎక్స్ అదేవిధంగా వై కచోరీల ధర పది వై అవుతుంది సమోసాలు మరియు కచోరీల మొత్తం ధర మూడు వందల ఇరవై రూపాయలు కాబట్టి మనం దీన్ని రాస్తాము పన్నెండు ఎక్స్ ప్లస్ పదివై ఈజ్ ఈక్వల్ టు మూడు వందల ఇరవై లేదా పన్నెండు ఎక్స్ ప్లస్ పది వై మైనస్ మూడు వందల ఇరవై ఈజ్ ఈక్వల్ టు సున్నా ఇప్పుడు ముందుకు సాగి తదుపరి ప్రశ్న చూద్దాం ఇచ్చిన సమీకరణాలను ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈవల్ టు సున్నా రూపంలో ప్రదర్శించండి మరియు ఏ బి మరియు సి యొక్క విలువలను కనుగొనండి మొదటి ప్రశ్నలో సమీకరణం ఇప్పటికే సాధారణ రూపంలో ఇవ్వబడింది ఇక్కడ ఏ ఈజీ ఈక్వల్ టు ఒకటి బిఈక్వల్ టు మైనస్ ఒకటి బై ఆరు సిజ్ ఈక్వల్ టు మైనస్ నాలుగు స్నేహితులారా ఇక్కడ ఉన్న చిహ్నాలపై దృష్టి పెట్టడం మర్చిపోకండి రెండవ సమీకరణంలో ఒక చరరాశి మాత్రమే ఉంది కాబట్టి మనం రెండవ చరరాశి యొక్క గుణకాన్ని సున్నా అని అనుకుని ఇలా రాస్తాం సున్నా ఎక్స్ ప్లస్ వై ప్లస్ సున్నా ఈక్వల్ టు సున్నా ఇప్పుడు దీన్ని సాధారణ రూపంలో పోల్చడంతో పొందుతారు ఏ ఈజ్ ఈక్వల్ టు సున్నా బి ఈజ్ ఈక్వల్ టు ఒకటి సి ఈజ్ ఈక్వల్ టు సున్నా ఇలా మూడవ సమీకరణాన్ని కూడా జాగ్రత్తగా చూడండి మరియు సాధారణ రూపంలో రాయండి ఇలా మైనస్ ఐదు బై ఎనిమిది పి మైనస్ కరణి మూడు క్యూ ఈజ్ ఈక్వల్ టు సున్నా మరియు మనం పొందుతాం ఏజ్ ఈక్వల్ టు మైనస్ ఐదు బై ఎనిమిది బిఈక్వల్ టు మైనస్ కరణి మూడు సిక్వల్ టు సున్నా వెళ్తూ వెళ్తూ మీరే పరిష్కరించగలిగే ఒక ప్రశ్న స్నేహితులారా నేటి పాఠ్యాంశంలో మనం ఏం నేర్చుకున్నాం రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాన్ని తయారు చేయడం మరియు దాన్ని సాధారణ రూపంలో రాయడం వంటి కొన్ని ప్రశ్నలను పరిష్కరించాం ధన్యవాదాలు